తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాళ కథా శీర్షిక బామ్మగారు బంగారు పెట్టె. ఈ పిల్లల కథ తెలుగు వెలుగు మాసపత్రికలో డిసెంబర్ 2014 ప్రచురింపబడింది. అనగనగా ఓ ఊళ్ళో అంటూ మొదలుపెట్టే పిల్లల కథలెన్నో మనం చెప్పుకుంటుంటాం. కాకపోతే ఆ పిల్లల స్వచ్ఛమైన మనస్తత్వం గురించి తెలియజేయటమే ఈ కథలోని ముఖ్య ఉద్దేశం. బంగారు జూకాల కన్నా రంగురంగుల బొమ్మే ఇష్టం ఓ పాపకి. ఎందుకంటే జూకాలు చిన్నది, బొమ్మ పెద్దది అనుకుంటుంది. రాత్రి పగలు ఆ బొమ్మతోనే ఆట పాట. ఆ బొమ్మ వల్ల వాళ్ళింట్లో రేగిన ఓ గమ్మత్తు కలకలం ఈ బామ్మగారి బంగారు పెట్టె. 1వ తరగతి కూడా ఇంకా చేరని రోజులవి. బంగారానికి బొమ్మలకు పెద్దగా తేడా కూడా తెలిసేది కాదు. అసలు బంగారం కన్నా మంచి మంచి బొమ్మలు చేతిలో పెడితే చాలు పట్టరాని ఆనందంతో పగ్గాలు దాటే వయసు మరి. ఒకసారి ఊర్నుంచి మా అమ్మమ్మ వచ్చింది జాంగ్రీలు జంతికలు పళ్ళు పట్టుకుని. మర్నాడు నా పుట్టినరోజు కావడంతో పెందలాడే లేపి తలస్నానం చేయించింది అమ్మ. పాయసం వండి దేవుడికి నైవేద్యం పెట్టాక అమ్మా నాన్నల కాళ్లకు నమస్కరిస్తే ఆశీర్వదించి అక్షింతలు చల్లారు. మరి వాళ్ళు నేను వేసుకున్న కొత్త బట్టల్నే పుట్టినరోజు కానుకంటూ ముందు రోజే చెప్పేశారు. ఇక అమ్మమ్మ కాళ్లకు నమస్కరించాను. ఆమె కూడా ఆశీర్వదించి నా చేతికి బంగారు జూకాలున్న చిన్న పెట్టె ఇచ్చింది నవ్వుతూ. మా అమ్మ ముఖమైతే వెలిగిపోయింది. కానీ నేను మాత్రం చిన్నబుచ్చుకున్నా. అప్పట్నుంచి ఏ పండగొచ్చినా మా అమ్మ ఆ జూకాల్ని చెవినొప్పి మొర్రో అని ఏడుస్తున్నా వినకుండా అలవాటైపోతుందిలే ఆడపిల్లవి. పండగ పూట లక్షణంగా బంగారు జూకాలు వేసుకోమంటే ఏం మాయరోగం అంటూ విసుక్కునైనా పెట్టేది. మనసులో బొమ్మను కోపంగా తలుచుకునేదాన్ని. మద్రాసులో ఎవరో బంధువుల పెళ్ళని అందరం వెళ్ళాం ఒకసారి. అప్పుడు బీచ్ చూద్దామని వెళ్ళాం. అక్కడ కనిపించిన రబ్బరు బొమ్మ కావాలని మారాం చేస్తే అమ్మ ఏమో ఏమొద్దు అంటున్నా అమ్మమ్మ మాత్రం పోన్లేవే చిన్నపిల్ల ఆడుకుంటుంది కదా అంటూ 50 రూపాయలు పెట్టి నాలో సగం ఎత్తున్న ఆ రబ్బరు బొమ్మను కొనిపెట్టింది నాకు. అప్పుడు మాత్రం నేను బంగారం బంగారం అంటూ చిన్న చిన్న పెట్టెలు తెచ్చే పీనాసి అమ్మమ్మ అనుకున్నా గానీ ఇవాళ ఇన్ని డబ్బులు పెట్టి బొమ్మ కొనిపెట్టింది పాపం బామ్మ మంచిదేలే అనుకున్నా. ఇక అది మొదలు. ఆదివారం వస్తే నా స్నేహితులు నాతో ఆడుకుందాం వస్తావా అంటూ పిలిచి వెళ్ళి నీ బొమ్మను పట్టుకురా ఆడుకుందాము అనేవాళ్ళు. వాళ్ళ అసలు ఉద్దేశం నన్ను ఆటలో చేర్చుకున్నట్లు నటించి నా బొమ్మతో వాళ్ళు ఆడుకోవడానికనే సంగతి గ్రహించి నేను మాత్రం ఒక్క క్షణం కూడా చంకలో నుంచి బొమ్మను కిందికి దించేదాన్నే కాదు. వాళ్ళు చూసి చూసి వాళ్ళ పాచిక పారలేదని తెలుసుకుని మా బొమ్మ నీకు ఇస్తాం, నీ బొమ్మ మాకివ్వాలంట, కాసేపెలే అంటూ నన్ను బోల్తా కొట్టించాలని చూస్తారు. అయినా నేనెందుకు లొంగుతా? పోండే, మీవేమో జానాబెత్తడు పిచ్చిబొమ్మలు, నాదేమో చాలా పెద్ద మద్రాసు బొమ్మ, నా బొమ్మే నా స్నేహితురాలు అనేసి ఇంటికొచ్చేసేదాన్ని. నాతోటే దానికి అన్నం పెట్టడం, స్నానం చేయించడం, ఆయిలు నేర్పడం, నాకు జ్వరం వస్తే దానికి వచ్చిందంటూ మందులు పోయటం అంతేకాదు, ఎప్పుడైనా అమ్మ నన్ను మందలిస్తూ చెప్పో మరోసారి ఇలాంటి పని చేస్తావా చేస్తావా అంటూ 2 దెబ్బలంటిస్తే కాస్త తేరుకున్నాక ఏడు పాపి అచ్చం అమ్మలాగే నేను దాన్ని గద్దిస్తూ కొట్టేదాన్ని. నిద్రపోయినా మెలకువలో ఉన్నా నా చంకకు అతుక్కునే ఉండేదా బొమ్మ. ఒకసారి ఏదో గృహప్రవేశం ఉందంటూ అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళాం. అక్కడికి పిన్ని వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. నా కర్మ కాకుంటే వాళ్ళ చూపులు కూడా నా బొమ్మ మీదే పడ్డాయి. వాళ్ళ కంట పడకుండా నా బొమ్మను దాచుకోవడానికి నానా అగచాట్లు పడాల్సొచ్చింది. ఉదయం లేవగానే పిల్లల్ని ముందుగా తయారు చేసి బుద్ధిగా కూర్చోమని హాల్లోకి పంపి అమ్మ పిన్ని వాళ్ళు తయారవసాగారు. ఇంతలో అమ్మమ్మ గదిలో నుంచి గట్టిగా అరుపు వినవచ్చి అందరూ ఏమైంది అంటూ పరుగు తీశారు ఆమె దగ్గరికి. బీరువాలో నుంచి బయటకు తీసిన బామ్మ నగల బాక్సు ఖాళీగా ఉందని అలా అరిచిందట. పిల్లలందరికీ తలో నగ పెట్టుకోమని ఇద్దామనుకుంటే ఒక్కటి కనిపించలేదని బోరు బోరున ఏడ్చింది. నాకు పాపం ఆమె ఏడవటం చూస్తే
జాలనిపించింది. కానీ నా బొమ్మను తీసి సోఫా మీదికి గిరాటేయటమే అస్సలు నచ్చలేదు. అందుకే గట్టిగా చెడమడా దులిపేశాను నేను. ఇంత ఖరీదైన నా బొమ్మ ముందు ఆ బంగారు నగలు ముఖ్యమైపోయాయా? మరి ఆ పండుగాడు చిన్నగాడు నా బొమ్మ వెంట పడుతుంటే వాళ్ళు దాన్ని ఎక్కడ పోగొట్టేస్తారో అని ఈ పనికిరాని ఇబ్బంది పెట్టే బంగారు నగల్ని బీరువా కిందున్న నా బొమ్మల బ్యాగులో పెట్టి నా బొమ్మను జాగ్రత్తగా ఈ పెట్టెలో దాచాను. నీకు కావాలంటే బోల్డ్ అని నగలు కొనుక్కోవడానికి ఈ ఊళ్ళోనే షాపులు ఉన్నాయి కదా. కానీ నా బొమ్మ కావాలంటే మళ్ళీ మద్రాసు అంత దూరం వెళ్ళొద్దు అంటూ. ఓసి రాక్షసి, నువ్వు పిల్లవా పిడుగువా, ఎంత పని చేసావే అనుకుంటూ నగలన్నీ సరిచూసుకోవటంలో పడ్డారు వాళ్ళు. అబ్బా, ఈ బామ్మ ఆగిత్తం కాకుంటే మళ్ళీ ఇప్పుడు నా బొమ్మను ఎక్కడ భద్రంగా దాచాలో ఏంటో అనుకుంటూ ఆలోచనలో పడ్డాను నేను. 4 వయసులో నగల కన్నా బొమ్మలకే ఎక్కువ విలువ. మరి మీరేమంటారు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.